బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దళాలు యుద్ధ విమానాలతో దూసుకెళ్లి బాంబులేసి వచ్చాయి. ఇప్పుడిప్పుడే అందుతున్న సమాచారం ప్రకారం సుమారు 1000 కిలోల బాంబులను ఈ విమానాలు జారవిడ్చాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు చెప్పండి. నాగరాజు, శేఖర్, పుల్వామా ఉగ్రదాడి ఘటనకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. సరిగ్గా 2 వారాల క్రితం జరిగిన ఫిబ్రవరి 14 రోజు భారత ఆర్మీ సేనపై సిఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో సరిగ్గా 40 మందికి పైగా సిఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. దానికి అప్పటి నుంచి భారత ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకునే పనిలో భాగంగా సరిగ్గా పాకిస్తాన్ బార్డర్ లో ఈ రోజు ఉదయం 3 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన ఈ సర్జికల్ స్ట్రైక్ 2 గా చెప్పవచ్చు, మిగ్ 2000 యుద్ధ విమానాలతో 8 యుద్ధ విమానాలతో పాకిస్తాన్ బార్డర్ లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎల్ఓసి బార్డర్ లో పూర్తి స్థాయిలో యుద్ధ వాతావరణం అయితే నెలకొని ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ తో పాటు భారత్ ఈ యుద్ధ వేగాలు కమ్ముకున్నాయని చెప్పవచ్చు. ఈ 12 మిగ్ 2000 యుద్ధ విమానాలతో భారత పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తుంది. ఇంకా ఇప్పటికి కూడా దాడులు కొనసాగుతున్నాయని ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. అయితే ఇదే విషయంపై భారత వాయుసేన ఇంకా మరి కాసేపట్లో ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం 3 గంటల 30 నిమిషాల నుంచి భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా జరుగుతున్నాయనే కోణంలో, అదేవిధంగా ఎంతమంది మరణించారు ఏందన్న కోణంలో కూడా భారత ప్రధాని అయితే సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే 300 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్లు ఇప్పుడే తాజా సమాచారం కూడా అందింది. అయితే సర్జికల్ స్ట్రైక్ 2 లో భాగంగా గత 2 వారాల క్రితం సిఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయినప్పుడు ఇటు ప్రతిపక్షాలు కూడా కేంద్రానికి వెన్నుదన్నుగా నిలిచాయి. మీరు ఎలాంటి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నా మేము సపోర్ట్ చేస్తామన్న కోణంలో రాహుల్ గాంధీతో పాటు ప్రధాన పార్టీలు కూడా దీనికి ఇటు బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేయడంతో అప్పటి నుంచే పక్క వ్యూహంతో ఏ విధంగానైనా సర్జికల్ స్ట్రైక్ ఏ క్షణంలో అయినా జరిగే అవకాశం ఉందన్న కోణంలో అప్పటి నుంచే అయితే వస్తున్నాయి. అయితే నిన్న రాత్రి పక్క వ్యూహంతో అన్ని సిద్ధం చేసుకుని ఈ రోజు ఉదయం 3 గంటల 30 నిమిషాలకు సర్జికల్ స్ట్రైక్ 2 ప్రారంభించారు. అది కాశ్మీర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని పాకిస్తాన్ బార్డర్ లో చౌగరి ఘాట్ ప్రాంతంలో ఈ ఉగ్రవాద దాడి జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకైతే 300 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. 1000 కిలోలకు పైగా బాంబులు జారవిడిచినట్టు తెలుస్తుంది. ఇందులో 8 పైగా యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. యుద్ధ విమానాలు 12 మిగ్ 2000 పేరుతో యుద్ధ విమానాలు ఉన్నాయి. అయితే సరిగ్గా 2006 లో ఉరి ఘటనలో అక్కడ ఆర్మీ బేస్ క్యాంప్ పై ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో అప్పుడు కూడా అర్ధరాత్రి సమయంలో భారత ఆర్మీ పాకిస్తాన్ పై ఉగ్రవాదులపై దాడి ఉగ్రవాద బేస్ క్యాంప్ పై కూడా దాడి చేసి ఒక సంచలనం అయితే సృష్టించింది. దీనిపై పాకిస్తాన్ ఇప్పుడు ఈ రోజు జరిగిన ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడిలో పాకిస్తాన్ మేజర్ ఇంతకుముందుకే ట్వీట్ ద్వారా ప్రకటన చేశారు. భారత్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిందని, పాకిస్తాన్ కైతే ఎలాంటి నష్టం జరగలేదని, పాకిస్తాన్ ఆర్మీ యుద్ధ విమానాలు ప్రతిఘటించడంతో భారత ఆర్మీ వాయు విమానాలు తిరిగి రిటర్న్ వెనక్కి వెళ్ళాయని ఒక ట్వీట్ ద్వారా వెల్లడించారు. దీని ద్వారా ప్రాణ నష్టం కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పాకిస్తాన్ ఆర్మీ మేజర్ ఇంతకుముందుకే ఒక ట్వీట్ ద్వారా వెల్లడించారు. కానీ ఉదయం నుంచి ఇంతవరకు అయితే ఇంకా పూర్తి కాలేదు. సర్జికల్ స్ట్రైక్ 2 పేరుతో యుద్ధ విమానాలతో భారత వాయుసేన పాకిస్తాన్ పై యుద్ధ మేఘాలు అయితే కమ్ముకున్నాయి. ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తుంది. అయితే మరి కాసేపట్లో వాయుసేన అయితే ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ ప్రకటనలో ఎలాంటి సంచలనం వెలువడనున్నాయి, అంతేకాకుండా ఇది ఒక యుద్ధ వాతావరణం అయితే తలపిస్తుంది. ఈ భారత ప్రకటన అనంతరం పాకిస్తాన్ ఏ విధంగా స్పందిస్తుందో కూడా చూడాలి. అంతేకాకుండా ఒకేసారి ఇప్పుడే ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలాయని చెప్పవచ్చు. ఒకేసారి సర్జికల్ స్ట్రైక్ 2తో పాటు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో భారత మార్కెట్లు స్టాక్ మార్కెట్లు ఒకేసారి కుప్పకూలాయి పతనం అయిపోవడంతో ఇటు వ్యాపార సంస్థలు కూడా వర్గాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే చెందుతున్నాయి. ఇది మరొక యుద్ధానికి తలపిస్తుంది అనే కోణంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఉదయం నుంచి సమీక్షలు నిర్వహిస్తుంది. ఇటు ప్రధాని మోడీ కూడా అందుబాటులో ఉండి వాయుసేన అధికారులతో పాటు ఆర్మీ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో వాయుసేన అయితే ప్రకటన చేసే అవకాశం ఉంది. ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది శేఖర్. దీనిపై భారత ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేసింది నాగరాజు?
అయితే భారత ప్రభుత్వం అయితే మరికాస పొట్ల అయితే ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే వాయుసేన అధికారులతో ఎప్పటికప్పుడు ప్రధాని మోడీ అయితే సమీక్ష నిర్వహిస్తున్నారు. 1000 కిలోలకు పైగా బాంబులు ఉపయోగించినట్లు, అయితే అది పాకిస్తాన్ లోని చౌగరి ఘాట్ ప్రాంతంలో బాల్సోర్ ప్రాంతంలో జరిగినట్లు కూడా ఇటు పాకిస్తాన్ అయితే తెలిపింది. ఇది పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తునా కవా ప్రావిన్స్ లో, ఇది పాకిస్తాన్ ఆర్మీ పూర్తి ఆధిపత్యంలో ఉన్న ప్రాంతం. ఇక్కడ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున పాకిస్తానీ ఉగ్రవాదులకు సపోర్ట్ చేసి వారికి శిక్షణ ఇవ్వడం ద్వారా ఇటు కాశ్మీర్ లో జైషే మహమ్మద్ ఉగ్రవాదులను కాశ్మీర్ పంపించి ఇటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు కాశ్మీర్ ను ఎలాగైనా ఆక్యుపైడ్ చేసి అక్కడ ఉన్న యువతను ఉగ్రవాదంలోకి ప్రేరేపించి భారత్ లో ఒక అల్లర్లు సృష్టించాలనే ప్రయత్నం అయితే చేస్తుంది. ఎప్పటికప్పుడు భారత్ అయితే తీవ్రంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఈ మధ్య కాలంలో మొన్న ఫిబ్రవరి 14 రోజు జరిగిన సిఆర్పిఎఫ్ జవాన్లపై జరిగిన విరమణ కాల్పులు జరిపిన అనంతరం ఆ తర్వాత కూడా ఒక 3 రోజుల పాటు ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో కూడా చాలా మంది ఉగ్రవాదులు అయితే మరణించారు. ఇలా ఎప్పటికప్పుడు తిప్పికొట్టినప్పటికీ ఉగ్రవాదులను ప్రేరేపించడం ద్వారా, జైషే అహ్మద్ కాశ్మీర్ యువతను ప్రేరేపించడం ద్వారానే ఉగ్రవాదులుగా మారి భారత్ లో అల్లకల్లోలం సృష్టిస్తున్నారనే ప్రయత్నంతో ఇటు కేంద్ర ప్రభుత్వం అయితే అలర్ట్ అయిందని చెప్పవచ్చు. మరికాస పొట్ల అయితే అధికారిక ప్రకటన విడుదల కాబోతుంది. అయితే ఇప్పటికైతే ఇంకా పూర్తి సమాచారం అయితే అందలేదు. అయితే ఇంకా కూడా కొనసాగుతున్నాయి యుద్ధ విమానాలతో ఇంకా కూడా దాడులు జరుగుతున్నాయని అయితే వాయుమానిక దళ అధికారులు అయితే చెప్తున్నారు. శేఖర్, ఇప్పటి వరకు ఎన్ని ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి, ఎంతమంది హతమైనట్టు తెలుస్తుంది? ఉగ్రవాదం ఎంతమంది హతమైనట్టు తెలుస్తుంది? ఇప్పటికైతే పాకిస్తాన్ లో ఉన్న ప్రధాన ఉగ్రస్థావరమైనటువంటి బాల్కోట్ ప్రావిన్స్ లోని పక్తవా పట్టణంలో ఉన్న ప్రధాన ఉగ్రస్థావరాలు దీనిపైన అయితే దాడి చేసినట్టు చెప్తుంది. అయితే ఈ దాడిలో ఎంతమంది మరణించారని అయితే పాకిస్తాన్ ఆర్మీ మేజర్ ఇంతకుముందుకు ఒక ప్రకటన ట్వీట్ ద్వారా వెల్లడించారు. భారత వాయుసేన పాకిస్తాన్ లోకి చొరబడేందుకు ప్రయత్నించినప్పుడు పాకిస్తాన్ ఆర్మీ వాయుదళాలు ప్రతిఘటించడంతో తిరిగి వెనక్కి వెళ్ళాయనే మాత్రమే చెప్పారు. కానీ ఇటు వాయుసేన అధికారులు చెప్తున్నప్పటికీ 300 పైగా ఉగ్రవాదులు మరణించారని ఇటు వారు వాయుసేన అధికారులు అయితే చెప్తున్నారు. ఇటు కాశ్మీర్ లో ఎట్ ఏ టైం అక్కడ ఉగ్రవాద దాడులు జరుగుతున్నప్పటికీ ఇటు కాశ్మీర్ లో ఎన్ఐఏ అధికారులు వేర్పాటువాదుల ఇళ్లలో అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటు భారత్ లో అల్లకల్లోలం సృష్టించాలని ప్రయత్నిస్తున్న 3 వేర్పాటువాదుల ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఎట్ ఏ టైం ఇటు కాశ్మీర్ తో పాటు భారత మధ్య కట్టుదిట్టమైన బలగాలు అయితే మోహరించి ఉన్నాయి. ఇప్పటికే యుద్ధ విమానాలతో పాటు త్రివిధ దళాలు అయితే సిద్ధం చేసి ఉంచారు. ఈ 14 రోజులు ఈ 2 వారాల పాటు భారత పక్క వ్యూహంతోనే ముందుకు వెళ్తుంది. అప్పటి ఆ ఉగ్రవాద సిఆర్పిఎఫ్ జవాన్లపై జరిగిన దాడి అనంతమే భారత్ ఒక తిప్పి కొడుతుంది, అటు ఉగ్రవాదులపై దాడి జరుగుతుందని దేశం మొత్తం ప్రజలు మొత్తం ఇట్లా తీవ్రంగా ఖండించారు. దాడి చేయబోతుంది అన్న కోణంలో చేస్తేనే బాగుంటుంది, మరొకసారి ఉగ్రవాదులు భారత్లోకి చొరబడే అవకాశం లేదన్న కోణంలో అప్పుడే అన్నారు. కానీ పక్క వ్యూహంతో 14 రోజులు ఒక సమాచారంతో, ఇంటెలిజెన్స్ సమాచారంతో పూర్తిగా ఎక్కడెక్కడ ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయన్న కోణంలో పక్క సమాచారంతోనే దాడి చేసింది. ప్రధానంగా 4 ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. 4 ఉగ్రవాద స్థావరాలపై 50 కిలోమీటర్ల బాంబులు విసిరినట్లు సమాచారం అందుతుంది. అయితే ఇంతవరకు అయితే పూర్తి కాలేదు. ఇంకా యుద్ధ విమానాల సన్నాహం ఆపరేషన్ కొనసాగుతుంది. ఆపరేషన్ అనంతరం ఇటు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తుంది. అనంతరం ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. శేఖర్, పాకిస్తాన్ ఏ విధంగా స్పందిస్తుంది? నాగరాజ్, ఇదే విషయంపై అయితే భారత్ ప్రకటన అనంతరం పాకిస్తాన్ అయితే ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్మీ మేజర్ ఒక ట్వీట్ ద్వారా వెల్లడించారు, ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు పాకిస్తాన్ లో, కానీ మేము ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ ఉంటాం. భారత్ కాల్పుల విరమణ ఒప్పందానికి ఎప్పటికప్పుడు ఆ విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తుంది అని ఇటు పాకిస్తాన్ అయితే చెప్తుంది. కానీ ఇదే విషయం భారత్ కూడా పాకిస్తాన్ ఎప్పటికప్పుడు కాల్పుల విరమణ ఉల్లంఘన చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఇటు సిఆర్పిఎఫ్ జవాన్లపై దాడి అయితేనేమి, అనంతరం ఈ మధ్య కాలంలో ఇటు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉరి ఘటనతో పాటు చాలా ఘటనలు ఈ మధ్య కాలంలో 40 పైగా కాశ్మీర్ లో ఇటు కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ అయితే పాల్పడింది. ఇటు భారత ప్రభుత్వ ప్రకటన అనంతరం కాశ్మీర్ ప్రధాని ఇమ్రాన్ ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్ ను ఎదుర్కోవడానికి ఎలాంటి సన్నాహాలైనా చేసే అవకాశం ఉంది, మేము కూడా యుద్ధానికి సిద్ధం అన్నట్టు ఇటు ఇమ్రాన్ ఖాన్ అయితే ప్రకటన చేశారు. అదేవిధంగా ఏ విధంగా ఒకవేళ యుద్ధం వస్తే పాకిస్తాన్ ఎంత ఏ విధంగా నష్టపోతుందో భారత్ కూడా అదే విధంగా నష్టపోయే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. కానీ
ఒక యుద్ధం కాకుండా ఐరాస అయితే ఇప్పటికే ఇందులో జోక్యం చేసుకోవాలని పాకిస్తాన్ ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ ఐరాస అధికారులు ఐరాస ప్రతినిధులతో సమావేశమై చెప్పారు. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుంటేనే త్వరితగతిన ఒక శాంతి వాతావరణం నెలకొల్తుంది అన్న కోణంలో ఐరాస అయితే ఐరాస ప్రతినిధులు అయితే సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదుల చొరబాటు సమీక్ష చొరబాటును ప్రసక్తే లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే కరాఖండిగా చెప్పింది. ఇటు ప్రధాని మోడీ కూడా ప్రతిష్టగా తీసుకున్నారు. మరొక 2 నెలల్లో ఇటు లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా ఇప్పుడే ఉగ్రదాడి నేపథ్యంలో ఇటు ఎలక్షన్ల కోణంలో అయితే తీసుకోవడం లేదు. ఏ విధంగానైనా ఇటు ప్రతిపక్షాలు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వానికి. రాహుల్ గాంధీతో పాటు ఇటు సమాజ్వాదీ పార్టీ ప్రధాన పార్టీలన్నీ కేంద్ర ప్రభుత్వానికి మంచి మద్దతు పలుకుతున్నాయి. ఏ విధంగా మీరు ఏ చర్యలు తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం. ఇది భారత సమాజానికి చెందింది, భారత రక్షణకు చెందినది. 44 మంది సిఆర్పిఎఫ్ జవాన్లకు ఇది ఒక మనం వారి వీరమరణానికి ప్రతీక. వారికి తీసుకోవాలి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఉగ్రవాదులపై అని ఇటు కేంద్ర ప్రభుత్వానికి అయితే అన్ని ప్రధాన పార్టీలు అయితే చెప్పుకొచ్చాయి. శేఖర్, అవకాశాలు ఉన్నాయా నాగరాజు? శేఖర్, పాకిస్తాన్ ప్రతిదాడులు చేసే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా శేఖర్. అయితే ఈ భారత ప్రకటన అనంతరమే ఒక ప్రకటన ప్రతీకార దాడులు అయితే ఒకవేళ అలాంటి దాడులు అయితే చేస్తే యుద్ధం అయితే తలపించే అవకాశం ఉంది. అయితే ప్రతీకార దాడులు వారు మాత్రం ఆచితూచి అడుగులేస్తున్నారు, శాంతి కోసమే ప్రయత్నం చేస్తున్నారు, కాబట్టి ఏ విధంగా అయినా ఇప్పటికైతే ఎలాంటి ప్రకటన అయితే వెళ్ళలేదు. భారత ప్రభుత్వ ప్రకటన అనంతరం ఒక ప్రకటన అయితే చేసే అవకాశం ఉంది. ఏ విధంగా ఎలాంటి ప్రకటన చేస్తారు? వాళ్ళు దాడులు అయితే చేస్తుండకపోతుండొచ్చు. ఎందుకంటే ఒకవేళ దాడులు చేస్తే ఉగ్రవాదులను వారు పెంచి పోషిస్తున్నారన్న కోణంలో ప్రపంచ దేశాలకు ఒక సంకేతం వెలువడే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల దాడి సర్జికల్ స్ట్రైక్ ఉరి ఘటనలో సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా పాకిస్తాన్ ఈ విధంగా స్పందించింది. మా దగ్గర ఎవరు మరణించలేదు, ఉగ్రవాదులకు ఇటు ఆర్మీకి ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వచ్చినప్పటికీ ఇటు పాకిస్తాన్ ఉగ్రవాదులను జైషే అహ్మద్ ఉగ్రవాదులను భారత్ లోకి పంపించి కాశ్మీర్ యువతను ఉగ్రవాదంలోకి ప్రేరేపిస్తుండడం కూడా ఒక చర్చనీయాంశమైంది. అయితే ఉగ్రవాదం భారత్ పై అయితే దాడులు జరిగే అవకాశం అయితే లేదు, కానీ ఇటు ప్రపంచ దేశాలు ఇప్పటికే భారత్ కి అయితే వెన్నుదన్నుగా నిలిచాయి. మొన్న ట్రంప్ కూడా ఒక ప్రకటన చేశారు. ఇటు రష్యాతో పాటు ఇరాన్ పాకిస్తాన్ కి మధ్యలో ఇప్పటికైతే వారి మధ్య గొడవలు ఉన్నప్పటికీ ఇరాన్ భారత్ కూడా మంచి సపోర్ట్ చేస్తుంది. ఈ కోణంలో కూడా చూసుకున్నట్టయితే ఇటు రష్యాతో పాటు అమెరికా, రష్యా, ఇరాన్ కూడా భారత్ కు మంచి సపోర్ట్ చేస్తున్నాయి. ఈ క్షణంలో అయితే పాకిస్తాన్ అయితే దాడులు చేసే అవకాశం అయితే లేదు, కానీ భారత ప్రకటన అనంతరం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ రోజు ఏం ప్రకటన చేసే అవకాశం ఉందో భారత ప్రజలైతే కొత్తవరైతే ఆందోళన చెందుతున్నారు. ఇలాంటివి ఏం జరగబోతుంది? ఒకేసారి భారత ప్రభుత్వం ఇప్పుడే ప్రారంభమైన స్టాక్ మార్కెట్ కూడా కుప్పకూలడంతో ఇటు వాణిజ్య అధికారులు కూడా కొంతవరకైతే ఆందోళన చెందుతున్నారు. యుద్ధ మేఘాలు అయితే కమ్ముకున్నాయి. ఏ క్షణమైనా ఏం జరగబోతుందో మరి కాసేపట్లో తెలియనుంది శేఖర్. ఇంకా అక్కడ దాడులు కొనసాగుతున్నాయి, ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి నాగరాజ్? మనకి ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం ఇటు ఢిల్లీలో వాయుసేన అధికారులు తెలిపిన ప్రకారం ఇంతవరకు అయితే ఆపరేషన్ మొదలైనది ఈ రోజు ఉదయం 3:30 ఆపరేషన్ ప్రారంభమైంది. ఆపరేషన్ అనంతరం ఇటు ఉదయం నుంచే ఇటు ప్రధాని మోడీ ఇదే విషయంపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే 12 MiG 2000 అనే ఒక పేరుతో యుద్ధ విమానాలు ఇటు సాంకేతిక నైపుణ్యం ఉన్న ఈ యుద్ధ విమానం 8 యుద్ధ విమానాలను ఆపరేషన్ లో ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. అదే కాకుండా ఇటు వాయుసేన ఎట్ ఏ టైం దాడులు చేసిన నేపథ్యంలో త్రివిధ దళాలను అయితే ఇటు భారత ప్రభుత్వం అలర్ట్ చేసింది. కాశ్మీర్ తో పాటు ఈ పాకిస్తాన్ ప్రాంతంలో ఉన్న బార్డర్ మొత్తం ఇప్పటికైతే ఆర్మీతో కట్టుదిట్టంగా భద్రతా చర్యలు అయితే చేపట్టారు. ఏ విధంగా అయినా ఈ దాడులు అయితే కొనసాగుతున్నాయి. దాడులు అయిపోయిన అనంతరం వాయుసేన అధికారులు మరికాసపోట్లు అయితే ప్రకటన చేసే అవకాశం ఉంది శేఖర్. థ్యాంక్ యూ నారాజు.